రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికి హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈ రోజు కొరకై ప్రభువారు మనకిస్తున్నటువంటి అతి శ్రేష్టమైన మంచి వాగ్దానము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానము. మన ప్రభువారు మనందరి కొరకు ఆశీర్వదించునగాక. ఈ వాక్య భాగములో నుండి దేవుడు ప్రవక్తల వెంటి యెషయా ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వాగ్దానం ఏంటంటే మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఈరోజు ఈ శ్రేష్టమైన వాగ్దానము యెషయా ద్వారా ఇశ్రాయేలుకు తెలియజేస్తున్నట్లుగా, నీవు కూడా భయపడక దేవుని వాగ్దానముందు దేవుని మాట యందు నమ్మిక ఉంచి ఆయన సహాయము కొరకు నీవు ఎదురు చూడగలిగినట్లయితే, ఆయన సహాయమును నీవు కోరగలిగినట్లయితే ఆయన నీకు అనేక రీతులుగా సహాయము చేయగలడు. ఎన్ని రీతులకంటే, నీవు ఆయన నమ్ముకున్నట ద్వారా ఒకటి దేవుని బలమును నీకు దయచేయగలడు. నువ్వు నమ్ముకుంటే, నువ్వు ఆయన ఆశ్రయిస్తే దేవుడు దేవుని బలమును నీకు దయచేస్తాడు. రెండవది, స్తుతి కీర్తన పాడే మనస్సును ఆనందమును నీకు దేవుడు దయచేస్తాడు. మూడవది, రక్షణ కాపుదలను దేవుడు నీకు దయచేస్తాడు. దేవుని బలము నీకు దయచేస్తారు. సంతోషముతో దేవునిని స్తుతి కీర్తన ద్వారా స్తుతించడమంటి అవకాశం నీకు దేవుడు దయచేస్తాడు. మూడవది, దేవుని రక్షణను దేవుని కాపుదలను నీకు దయచేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఇటు శ్రేష్టమైన మూడు వాగ్దానములు ఇచ్చినటువంటి దేవుని యందు నీవు భయపడక ఆయన యందు నమ్మిక ఉంచగలవా, ఆయన యందు విశ్వాసం ఉంచగలవా? అట్లయితే దేవుడు ఇదిగో నీకు తన బలమునిస్తాడు. సంతోషముతో నీ దేవుని స్తుతించడం వంటి అవకాశమును దయచేస్తాడు. ఆయన రక్షణ కాపుదల నీ జీవిత కాలం అంతా నీకును నీ కుటుంబకు దేవుడు దయచేస్తారు. ఇటు శ్రేష్టమైన వాగ్దానమును దేవుడు మనందరి కొరకు ఆశీర్వదించునగాక. ప్రేమానమ్మకమైన యేసయ్య, ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానమును మా అందరి కొరకు మీరు దీవించి మీ బలమును మీరు మాకివ్వండి. మీ పాటలను సంతోషంగా పాడేటువంటి ఆనందమును మాకు దయచి మీ రక్షణ కాపుదల మా కుటుంబాలకు అనుగ్రహించి ఈ దినమంతట్లో మీరు మాకు తోడుగా ఉండి మీరే దీవించండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం.